Good evening, sir. Namaste. We are feel very happy to attend your workshop, sir, from 2-3 days. Sir, చెప్పాలంటే నేను ఒక టీచర్ని, కానీ మన పిల్లలకు మనం అకాడమిక్ వరకే చెప్పగలం కానీ స్కూల్లో. సో ఇలా మెంటల్గా వాడు అన్ని విధాలుగా అభివృద్ధి అవ్వడానికి అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. సో అది ఇక్కడ నేను అబ్జర్వ్ చేయంగా ఏమి అంటే, చాలా వరకు ఒక పిల్లాడికి ఉండేటువంటి డౌట్స్, మెంటల్గా వాడికి వచ్చేటువంటి ఆలోచనలు, వాళ్ళ బిహేవియర్ కానీ, సో అవన్నీ ఎలా చేంజ్ అవుతాయి, ఎందుకు చేంజ్ అవుతాయి, ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి, ఏ ఏజ్లో ఎలా ఉంటారు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఫీలింగ్ ఏంటి, అవన్నీ కూడా మనకి మనం స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. కేవలం అకాడమిక్ పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఉండే సబ్జెక్ట్స్కి, సిలబస్కి, మనం అకాడమిక్ వరకు చెప్పడానికే టైం సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పడానికి మాకంత టైం ఉండదు. కానీ ఇక్కడ అటెండ్ అయిన తర్వాత ఐ హ్యావ్ లెర్న్ మోర్ ఇన్ఫర్మేషన్స్. సో ఇది ఇప్పుడు నేను మా పిల్లల వరకు జాయిన్ చేసి వీళ్ళు మాత్రమే వినింటారేమో, కానీ నేను వినడం ద్వారా నాకు ఎవరీ ఇయర్ 100 మంది పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు మా స్కూల్ నుంచి. సో ప్రతి ఒక్కరికి కూడా నేను స్ప్రెడ్ చేయడానికి లేదా వాళ్ళని మోటివేట్ చేయడానికి నేను చాలా నేర్చుకున్నాను ఈ క్లాస్లో. అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని టెక్నిక్స్ కానీ అవన్నీ కూడా అకాడమిక్ పరంగా అయితే మనం ఏముంటాయో అవే చదువుతారు, కానీ ఆ ఉండే టైంలోనే మనం టైం సేవ్ చేయడం ఎలా అనేది ఎప్పుడు వస్తుంది అంటే, అది కేవలం మనకు ఈ స్పీడ్ మెథడ్స్ కానీ లేదంటే టెక్నిక్స్ కానీ, కాబట్టి స్పీడ్ మ్యాథ్స్ వీటి ద్వారా వచ్చేసి పిల్లలకు టైం సేవింగు, ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఉండే టైంని యూటిలైజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఎగ్జామ్ కూడా వాళ్ళు ఇన్ టైంలో రాసి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి కానీ ఇవి చాలా, అంటే ఇప్పుడు ఉండేటువంటి పోటీ ప్రపంచంలో ఇవన్నీ అడిషనల్ స్కిల్స్ రావడం ద్వారా ఏమవుతుంది అంటే ముందరికి వెళ్ళడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. జనరల్గా మనం చెప్పాలి అంటే, మొక్కై వంగనిదే మానయ్య వంగున అంటారు. కాబట్టి ఈ చిన్న ఏజ్లోనే వీళ్ళు నేర్చుకొని ఉండేది మైండ్లో ఎప్పుడు గుర్తుంటుంది పెద్దగా ఉన్నప్పుడు కంటే. సో ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ జనరల్గా డిగ్రీ, పీజీ లేదా ఎంబీబీఎస్, ఎంటెక్ అలా అయిపోయి క్లాసులకి జాయిన్ అయ్యి నేర్చుకుంటుంటారు. కానీ ఇప్పుడు పిల్లలకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీరు ముందే చూపించారు, అంటే దాన్ని ఎలా ఇప్పటి నుంచే బిల్డప్ చేసుకోవాలి అనేది చాలా అవసరం అవుతుంది. సో దాన్ని ముందే మీరు అన్నీ చెప్పడం ద్వారా ఆ స్కిల్స్ కానీ ఆ ఆలోచనలు కానీ పిల్లల్లో ఇప్పటి నుంచే మొదలవడం ద్వారా ఏమవుతుంది అంటే, వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా, తర్వాత ఒక ఏజ్లో వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా వాళ్ళు లైఫ్లో మంచిగా గెట్ ఆన్ అవ్వడానికి చాలా 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 యూజ్ అవుతుంది సార్. వీఆర్ వెరీ హ్యాపీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అసలు మేము కలుస్తామని. కానీ జనరల్గా మేము ఎక్కువగా మొబైల్లో వాటిల్లో చూస్తూ ఉంటాము ఇంపాక్ట్ అని, అంటే అక్కడ పెద్ద పెద్దగా ఇలా జరుగుతుంటాయంట అనేది వింటూ ఉంటాము. కానీ మీరే మా దగ్గరికి రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకుంటే అక్కడ కూడా పెట్టుకో, మీరు అక్కడ ఉన్నా కూడా మీకు జరుగుతుంది, కానీ పిల్లల శ్రేయస్సు కోరి మీకు ఇక్కడికి రావడం అనేది వీ ఫీల్ వెరీ హ్యాపీ. తర్వాత టెక్నిక్స్ కానీ వాళ్ళు సంపూర్ణంగా మీరు మాకు డెమోలో చెప్పినట్టు ప్రూవ్ చేశారు, ఏం చెప్తారు అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చి అటెండ్ అయిన తర్వాత అనిపిస్తుంది, అంటే మనము లైఫ్లో వాడు అప్ టు డెత్ వరకు ఏదైతే రావాలో, వాడికి ఏదైతే గుర్తుపెట్టుకోవాలో, అవన్నీ మీరు ఇప్పుడే ఈ 4-5 రోజుల్లోనే చేపించేస్తారు. కాబట్టి వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఇలాంటివి మాకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మేము ఎప్పుడూ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనడం మేము అన్నిటికంటే హ్యాపీ. మీరుండే బిజీ షెడ్యూల్కి అందరికీ మీరు, అంటే నాకు ఇబ్బంది అవుతుందేమో అలా అనుకుండా అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఏదైనా, అంటే పిల్లాడికి భయం లేకుండా ఒక సెలబ్రిటీ లాగా కాకుండా పిల్లల స్థాయికి దిగి చెప్పడం అనేది మాకు బాగా నచ్చింది. సో ఈ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో మేము చూడాలి, రావాలని కూడా అనుకుంటున్నాము, ఖచ్చితంగా చూస్తాము కూడా. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ వర్క్ ఫర్ అజ్. ఇక్కడికి నేటివ్లోకి వచ్చి చెప్పడం అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ గ్రే టు గివ్ అవర్
గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండ్ తాడిపత్రి ప్రజలందరికీ పిల్లలందరికీ ఇవ్వడం అనేది మాకు వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.